అత్యవసర వినియోగ అనుమతులు పొందిన అనంతరం మార్చిలో కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వీను భారత్లో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామని డాక్టర్ రెడ్డిస్ వెల్లడించింది. ఇప్పటికే 70% మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయని, ఫిబ్రవరిలో డోసింగ్ పూర్తవుతుందని, తదనంతరం అత్యవసర ఉపయోగం కోసం దరఖాస్తు చేస్తామని తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికం నాటికి 14,244 కోట్ల ఆదాయాన్ని గడించామని డాక్టర్ రెడ్డిస్ పేర్కొంది. మూడో త్రైమాసికంలో 4,930 కోట్ల ఆదాయం రాగా 20 కోట్ల నికర లాభం పొందామని ప్రకటించింది.